కళ్యాణ్ తొందరగా పంపు వాళ్ళందరినీ. జోన్ పేట అధ్యక్షులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే శ్రీ తిరుగుండ తెలియజేస్తూ ముఖ్యంగా మనకు రాష్ట్ర అసోసియేషన్ నుంచి మన జగిత్యాల మండలానికి చెందినటువంటి ఆర్ఏ తిరుపతి గారికి మన జగిత్యాల జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ ఇచ్చినందుకు రాష్ట్ర అసోసియేషన్ కు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. అట్లాగే మన ఆర్ఏ తిరుపతికి నేను ఇంతకుముందు కొరండ్ల గ్రామం లోపల 6.5 సంవత్సరాలు పీటీగా పనిచేయడం జరిగింది. ఆయనకు క్రీడలంటే చాలా మక్కువ అని అదే 5-6 సంవత్సరాల క్రితమే మన కొరండ్ల గ్రామానికి చెందినటువంటి పాఠశాల విద్యార్థులకు 10,000 కిట్లను కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆయనకు ఆటల పట్ల మక్కువ ఉన్నటువంటి వాళ్లకు ఇటువంటి కార్యదర్శి ఇలాంటి ఇచ్చినట్లయితే క్రీడలకు ఎంతో మేలు ఉంటుందని నా యొక్క కోరిక. సెన్స్ కూడా మంచి క్రమ పద్ధతి లోపల నిర్వహించుకొని మన జగిత్యాల జట్టు మన రాష్ట్రం లోపల మంచి నైపుణ్యం సాధించి మంచి క్రీడాకారులను తయారయ్యే విధంగా మన కార్యదర్శి గారు మరి తన విధులను గంట నిర్వహిస్తున్నట్లయితే మన జగిత్యాల రాష్ట్రం లోపలనే మన జగిత్యాల జిల్లా ముందు స్థానం లోపల ఉంటుందని కోరుకుంటున్నాను, కోరుచున్నాం. ఆర్ తిరుపతి గారికి వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క కబడ్డీ అంటేనే పూర్తిగా ఎలాంటి ఖర్చు అనేది ఫస్ట్ ఉండదు. దీనికి కరెక్ట్గా ఒక గ్రౌండ్ మెయింటైన్ చేసుకొని చిన్న ఒక 10 మంది ఉంటే దీన్ని ఏ రకంగానైనా దాదాపు పల్లెలలో కబడ్డీ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. క్రికెట్ అంటే మీకు ప్రతిదీ కలిసితో కూడుకున్నది. ఏ క్రీడ అయినా కూడా ఎక్సెప్ట్ కబడ్డీ, ఖోఖో ఇట్లాంటివి ఈ 2 క్రీడలకే ఎలాంటి అది లేదు. కాకపోతే ఈ యొక్క క్రీడకు సంబంధించి దేహదారుఢ్యం అన్నది చాలా అవసరం. ఫిజికల్గా కరెక్ట్గా ఉంటేనే ఈ యొక్క క్రీడ చాలా ముందుకెళ్తుంది. లేదు అంటే మాత్రం ఇవి వర్కౌట్ కాదు. ఎక్కడ చూసుకున్నా కూడా మొదలు ఫిజికల్గా ఫిట్నెస్ కంపల్సరీ. అందుకని చెప్పి ఖచ్చితంగా ఫిజికల్ మెయింటెనెన్స్ చూపిస్తూ ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ తమ యొక్క ప్రతిభను కనబర్చి రాష్ట్ర స్థాయిలో మరియు నేషనల్ స్థాయిలో ఆడాలని జిల్లా కరీంనగర్ జిల్లా పాత కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి వాళ్లను వెనుకకు నెట్టి కొత్తగా వచ్చినటువంటి మన జగిత్యాల జిల్లాను ముందరికి తీసుకెళ్లవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు క్రీడాకారిణులు ఒక కబడ్డీ ఒక మంచి వాతావరణం ఇది. ఎందుకంటే చిన్న జిల్లాలు కావడం అందరికీ నేషనల్ జాతీయ స్థాయిలో ఆడుకునేటువంటి అవకాశం లభించడం ఇది ఒక మంచి పరిణామం. మన జగిత్యాలకి ఇది ఒక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇంతవరకు కరీంనగర్లో అసోసియేషన్ ఉండి అక్కడ ఊరితే అక్కడి వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉండి మన విద్యార్థులకి మన క్రీడాకారులకి అవకాశం చాలా తక్కువ లభించేది. సో ఇక్కడ మనం అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని మన జిల్లా నుంచి మనం మంచి మంచి విద్యార్థులు మనం తయారు చేసుకొని మన జిల్లాకు జగిత్యాల జిల్లా ఫస్ట్ ర్యాంక్ రావడానికి ఒక మంచి అవకాశం ఇక్కడ రావడం అసోసియేషన్ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం సార్. దీనికి మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్. ఈ మంచి క్రీడాకారులు మీ అందరికీ క్రీడాకారులు అందరూ కూడా మీకు రుణపడి ఉంటారు సార్. మంచి అవకాశం. కబడ్డీ సంఘం అధ్యక్షులు గారిని మాట్లాడుతూ వేణు గారికి, సాగర్ గారికి, ఇతర పిల్లలందరికీ అసలు మన బెస్ట్ విషయం గ్రామీణ క్రీడగా చూస్తూ ఉంటారు. మరి అంతేకాకుండా మన జగిత్యాలలో కూడా ఇక్కడ గ్రౌండ్లో నేను ఇక్కడనే చదువుకున్నాను కాబట్టి ప్రతి స్కూల్లో కూడా గ్రౌండ్ కొంచెం చిన్నగా ఉన్నా కానీ మనం మంచి అలకగా ఆడుకునే ఆటలల్లో కబడ్డీ, ఖోఖో ఇట్లాంటి ఆటలు తక్కువ ఖర్చుతోటి కొంచెం మైదానాన్ని మంచిగా చదువు తీసుకుని రాళ్ళు లేకుండా చూసుకుంటే ఎక్కడంటే అక్కడ మనం కూర్చొని కబడ్డీ ఆడుకోవచ్చు. మరీ ఎక్కువ సమయం కూడా వేస్ట్ కాదు. ఈ క్రికెట్ అట్లాంటి ఇక మునుపు అయితే 11 మంది ఆడితే 11,000 మంది చూసుడు 11 రోజులు అన్నట్టు పోతుండే నెలలకు. కానీ కబడ్డీ అట్లా కాదు. మంచి ఒక గంట సేపు దుమ్ము దుమ్ము గట్టిగా ఆడుకుంటే ఫుల్ ఎక్సర్సైజ్ అవుతుంది, బాడీకి మట్టి కూడా మంచిది. చెప్పినట్టు యోగా కూడా చేస్తే, ధ్యానం చేస్తే మంచి కాన్సన్ట్రేషన్ ఉంటే అప్పుడు మనం గట్టిగా పట్టుబట్టచ్చు. ఒక ఎట్లా ఆడాలనే దాని మీద దృష్టి పెట్టాలి. ఈ ఆట వల్ల శారీరక దారుఢ్యంతో పాటు మనకు జ్ఞాపక శక్తి ఇవన్నీ కూడా మనకు మంచిగా పెరుగుతాయి. ఎందుకంటే ఆటతో పాటు కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడే మనం
మంచి ఆడగలుగుతాం. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏమవుతుంది, తెలంగాణ రాష్ట్రం ఏమవుతుంది అంటే తెలంగాణ రాష్ట్రం కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి దాంట్లో కబడ్డీలో కూడా. గతంలో హర్యానా పంజాబ్ ఉన్నాయి ఎక్కువే, ఇవాళ హర్యానా పంజాబ్ తర్వాత కూడా తెలంగాణ ముందడుగు పోతా ఉంది. ఇవాళ ఒలింపిక్స్లో కూడా ఈ కబడ్డీని చేర్చబడ్డది. ఇందాకముందు జరిగిన ప్రపంచ కప్లో విజేత ఎవరయ్యా? ఇండియా, భారతదేశం ప్రపంచ కప్ కూడా గెలిచొచ్చింది కబడ్డీ. మీరు బాగా ఆడితే రేపు ఉద్యోగాలలో చదువులలో కూడా 2% రిజర్వేషన్ ఉంది. సో వేరే ఏవేవో ఆటలు ఆడి దానికోసం ఖర్చు పెట్టి సమయం వృధా చేసుకునే వాళ్ళు మంచి మనం ఒక టీం లాగా తయారై ఏ వాడకట్టు కావాడకట్టు ఏ ఊరు కావూరు కొంచెం మంచిగా ఆడుకుంటే నైపుణ్యం సాధిస్తే ఈ జిల్లా రాష్ట్ర స్థాయిలో సెలెక్షన్ అయితే రేపు మీకు ఉన్నత చదువులలో ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్ ఉంటుంది. కాబట్టి ఈ కబడ్డీని బాగా ఆడాలి, దానికి ప్రోత్సహించడానికి కూడా ఒక జిల్లా అధ్యక్షునిగా నేను వెనువిట మీ అంట ఉంటా. మీరు సెలెక్షన్ అయిన టీం సెలెక్షన్ అయిన వాళ్ళు రేపు ఆటలు ఆడడానికి వెళ్ళినప్పుడు కూడా మీకేమైనా నీ క్యాప్స్ కానీ టీషర్ట్స్ కానీ ఏమైనా అవసరం ఉంటే కూడా మీ ప్రయాణ ఖర్చులకు కూడా అవసరం ఉన్న వాటికి తప్పకుండా మీకు సహకారం చేస్తా. నా వంతుగా అదేవిధంగా ఎంతోమంది సేవా దృక్పథంతో ఉన్నారు, సేవా దృక్పథంతో ఉన్న వాళ్ళతో ఫిలాంథ్రోపిస్ట్లను చూసి మీకు స్పాన్సర్షిప్లు కూడా ఇప్పిస్తానని చెప్పి తెలియజేస్తూ కాబట్టి మీకు ఎప్పుడు ఏదన్నా కానీ మీకు అందుబాటులో ఉంటా. మీరు సెలెక్షన్ అయి మంచి విజేతలుగా తిరిగి రావాలని నా మనస్ఫూర్తిగా ఈ పిల్లలందరికీ నా ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. బర్త్డే మరియు ఫ్రెండ్షిప్ డే రెండు ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంగా మొత్తం 4000 రూపీస్ ఇవ్వడం జరిగింది మన సంజయ్ సార్ గారు వారికి మన అందరి తరఫున కరతాళ ధనులతో చెప్పలు కొట్టాల్సిందిగా కోరుతున్నాం. Thank you.